హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ నాన్ స్టాప్ 11th వీక్ నామినేషన్స్ లో ఉన్న 8 కంటెస్టెంట్స్ కి ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూసేద్దాం. ఇక ఏ సీజన్లో లేని విధంగా ఈ సీజన్లో లాస్ట్ వీక్ నుంచి కూడా అనఫిషియల్ పోల్స్, యూట్యూబ్ పోల్స్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అయితే ఉంది. అంటే ఎప్పుడు కూడా యూట్యూబ్ పోల్స్, అనఫిషియల్ పోల్స్ ఈ రెండు పోల్స్ లో కూడా రిజల్ట్స్ ఒకే విధంగా ఉండేవి, అంటే విన్నర్ ప్లేస్ మాత్రం ఒకటేగా ఉండేది. ఈసారి మాత్రం అన్ని అనఫిషియల్ పోల్స్ అఖిల్ని విన్నర్ గా చూపిస్తుంటే అన్ని యూట్యూబ్ పోల్స్ బిందుని విన్నర్ గా చూపిస్తున్నాయి. సో ఇక్కడ మీకు యూట్యూబ్ పోల్స్ మరియు అనఫిషియల్ పోల్స్ రెండు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఉన్నది అనఫిషియల్ పోల్స్, సెకండ్ ఉన్నది యూట్యూబ్ పోల్స్. అనఫిషియల్ పోల్స్ లో చూస్తే అఖిల్ 52% తో టాప్ 1 ప్లేస్ లో ఉన్నాడు. ఇక్కడ యూట్యూబ్ పోల్స్ లో చూస్తే బిందు 52% తో టాప్ 1 ప్లేస్ లో ఉంది. అంటే టోటల్ గా అఖిల్ వర్సెస్ బిందు అనే పోటీ పోయి యూట్యూబ్ పోల్స్ వర్సెస్ అనఫిషియల్ పోల్స్ లాగా అయిపోయింది. సో చూడాలి ఎవరు విన్ అవుతారు అనేది, అసలు విన్నర్ ఎవరు అనేది ఫ్యాన్స్ ఏ తేలుస్తారు కాబట్టి. సో ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకి ఎక్కడ తగ్గకుండా ఓటింగ్ అనేది చేస్తూ ఉన్నారు, ఏ పోల్స్ కరెక్ట్, మరి ఎవరు విన్ అవుతారు అన్నది కూడా మీ ఒపీనియన్ ని కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇక ఈ వీక్ చూసుకుంటే అఖిల్, బిందు, శివ, బాబా మాస్టర్ ఈ నలుగురు కూడా సేఫ్ జోన్ లో ఉన్నారు. బాబా మాస్టర్ కి లీస్ట్ ఓటింగ్ ఉన్నప్పటికీ, డేంజర్ జోన్ లో ఉన్నప్పటికీ కూడా తన దగ్గర ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉంది కాబట్టి తను కూడా టాప్ 5 లోకి వెళ్ళిపోయినట్టే. ఇక రిమైనింగ్ కంటెస్టెంట్స్ అరియానా, నటరాజ్ మాస్టర్, అనిల్, మిత్ర ఈ నలుగురిలో ఎవరో ఒకరు మాత్రమే టాప్ 5లోకి వెళ్లే ఛాన్స్ ఉంది. ఒకవేళ టాప్ 6 కానుంటే ఎవరో ఇద్దరు ఎలిమినేట్ అయ్యి ఇద్దరు మాత్రం టాప్ 6లోకి వెళ్తారు. అంటే అరియానా, మిత్ర వీరిద్దరిలో ఒకరు, నటరాజ్ మాస్టర్, అనిల్ వీరిద్దరిలో ఒకరు టాప్ 6కి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది బిగ్ బాస్ హౌస్, ఇక్కడ ఏమైనా జరగవచ్చు. ఎప్పటికప్పుడు ఓటింగ్ లో వచ్చే ఛేంజెస్ తో పాటు బిగ్ బాస్ అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి.